బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. నాకు బాగా తెలుసుకోవాల్సినటువంటి టాపిక్ ఏదైనా ఉంది అని అంటే, అంటే ఇది ప్రతి ఒక్కరు వీడియో చూడండి, షేర్ చేయండి. నేను ఒక 1 మిలియన్ వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసి నేను చాలా బెస్ట్ టాపిక్స్ చేయగలుగుతాను, కానీ బట్ ఈ టాపిక్ మీరు చూసిన తర్వాత మీరు ఫీల్ అయ్యి కింద ఏడుస్తారు కూడా. సో అటువంటి టాపిక్ ఇది. ఎక్స్పెక్టింగ్ మోర్ కింద కామెంట్ బాక్స్లో కూడా డెఫినెట్గా మీరు పెడతారు కూడా దీనికి సంబంధించి. అంత 100% నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. అతిపెద్ద స్కామ్, అది కూడా సైకలాజికల్ స్కామ్ ఏదైనా ఉంది అని అంటే, గ్యాస్ లైటింగ్. అసలు ఇది ఎలా స్టార్ట్ అవుతుంది, దీని క్యారెక్టరిస్టిక్స్ ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు, దీని బారిన పడినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా బయటపడాలి? సో ఈ గ్యాస్ లైటింగ్ అనేది చాలా తక్కువ మంది తెలుసు. టాపిక్ మొత్తం పూర్తిగా చూడండి, కుదిరితే ఈ వీడియో అందరికీ షేర్ చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఎవరు గ్యాస్ లైటింగ్లో ఉన్నారు అనేది. నానాజీ, ఒక మనిషి తప్పు చేస్తే, ఎదుటివాడు తప్పు చేయకపోతే, చెయ్యని వాడే చేసినట్టు ఫీల్ అయ్యేలా చేయడాన్ని గ్యాస్ లైటింగ్ అంటారు. అసలు నా తప్పేముంది, అసలు నాకు అర్థం కాదు, నన్ను అంటావంటే అసలు తప్పు చేసింది నువ్వు కదా అని. ఓ 5 నిమిషాలు వాళ్ళతో ఆర్గ్యూ చేసిన తర్వాత ఈ తప్పుని ఎత్తి చూపినోడు గిల్టీ ఫీలింగ్లో, అరే నేను ఇంత తప్పు చేశానా అని వాళ్ళే ఫీల్ అయ్యేటట్టు చేసే ఒక గొప్ప సైకలాజికల్ అబ్యూజ్, అవతల వాళ్ళను మోరల్గా బాగా పడిపోయేటట్టు చేసి, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకాన్ని కోల్పోయేటట్టు చేసే గ్యాస్ లైటింగ్ అంట. చాలామందికి ఆశ్చర్యం, గ్యాస్ లైటింగ్ అనేది ఏంటి, అసలు దానికి దీనికి సంబంధం ఏంటి అని. నేను ఇది ఎలా వచ్చిందని చెప్తా నారాజు, కొంతమంది ఏం చేస్తారంటే ఘోరమైన తప్పిదం చేస్తారు, ఎదుటి వాళ్ళు ఆ తప్పును కనిపెడతారు, కనిపెట్టి ప్రశ్నిస్తారు, ఇదేంటి ఇలా జరిగింది, ఇది నేను అబ్జర్వ్ చేశాను. వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే అవతల వాళ్ళ అబ్జర్వేషన్ క్యాపబిలిటీని డౌట్ పడతారు, ప్రశ్నిస్తారు, అవతల వాళ్ళు బలహీనతగా ఫీల్ అయ్యేటట్టు చేస్తారు. అసలు నువ్వు, నీ అబ్జర్వేషన్ కరెక్టేనా, నువ్వు సరిగ్గా విన్నావా, నీకేదో ప్రాబ్లం ఉన్నట్టుందే, నీకు సైకలాజికల్గా కొంచెం వీక్ ఉన్నట్టున్నావు, నువ్వు సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు, అయినా ఇంత చిన్న విషయాన్ని అంత సీరియస్గా తీసుకుంటున్నావా అని ఒక 5 నిమిషాలు వీళ్ళు మాట్లాడిన తర్వాత అవతల వాళ్ళు, నేనే పొరపాటు చేశానా, నాదే తప్ప అని 2 అడుగులు వెనక్కేసి అపరాధ భావనతో, గిల్టీ ఫీలింగ్తో, ఇంకెప్పుడు వీళ్ళని ప్రశ్నించకూడదు, నాలోనే ఏదో లోపం ఉన్నట్టుందని కొంతకాలం తర్వాత వీళ్ళని ఎప్పుడు ఎదురుపడినా సరే తప్పు నాదే అన్న ఫీలింగ్లో ఉంటారు. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎవరికైనా అప్పు ఇచ్చారనుకుందాం, అప్పు ఇచ్చావు, తీసుకున్న వాడికి చెల్లించాల్సిన బాధ్యత ఉందా లేదా, ఇచ్చినోడికి అడిగే హక్కు ఉందా లేదా, ఏమైనా డబ్బులు తీసుకున్నావే ఇవి అని అంటే అవతలవాడు ఏమంటే, ఏమైనా ఇవ్వక ఇచ్చావు, మాకు ఇవ్వాలని తెలీదా, అయినా కనపడితే నీకు డబ్బులు అప్పులే గుర్తొస్తాయా, ఎక్కడికి పారిపోతావయ్యా, అయినా నువ్వు ఇచ్చిన డబ్బులతో మేడలు కడుతున్నావా, అప్పు ఇచ్చావో లేదో అసలు ఎవడు ఇవ్వనట్టు, నీ డబ్బు నీ మొహాన కొడతాం కానీ ఇంకోసారి ఎప్పుడే కానీ ఇట్లా అడగద్దు. ఆ రోజంతా రాత్రి నిద్ర పట్టింది ఎవరికి తెలుసా, అప్పు తీసుకున్నోడికి కాదు, ఇచ్చినోడికి. అసలు మనిషిని నువ్వు ఇలా సైకలాజికల్ అబ్యూస్ ఎప్పుడైతే, ఎమోషనల్ అబ్యూస్ ఎలా ఎప్పుడైతే చేస్తావో, తప్పు లేని వాడిది తప్పు అన్న ఫీలింగ్లో ఉండేటట్టు చేస్తావు. ఇలా చేయడం వల్ల యాక్చువల్గా ఈ గ్యాస్ లైటింగ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, నారాజు 1938లో ఒక స్టేజ్ ప్లేలో ఒక భర్త ఏం చేస్తాడంటే, రోజు భార్య భర్త మీద అనుమానిస్తుంటే తనది అనుమానం మాత్రమే నిజం కాదు అని ప్రూవ్ చేయడం కోసం రోజు రాత్రి లైట్ డిమ్ చేస్తాడు. వాళ్ళ ఆవిడ వచ్చి, ఏంటి డిమ్ అయింది అంటే, నువ్వే చేసి ఉంటావు అంటాడు. నేను చేయలేదే అని, మరి నేను చేయలేదు, యాక్చువల్గా డిమ్ కాలేదు ఏం లేదు, నీకు అట్లా డిమ్లాగా కనిపిస్తుంది అంటాడు. అరే నాకు కనిపించడమే తప్ప అని, ఎందుకు ఈ మధ్య నీకు లేనివన్నీ ఉన్నట్టు కనిపిస్తున్నాయంటి అని అంటే, తన్ను తాను ఇప్పుడు డౌట్ పడుతుంది, నేను చూసిన వాస్తవాలు కూడా వాస్తవం కాదా అనే అనుమానంతో తన భర్తను అడగడం మానేసి, భర్తను చూసిన ప్రతిసారి తనే తప్పు చేశానన్న భావన ఇప్పుడు కలుగుతుంటుంది. ఒక బాసు కింద పనిచేసే వ్యక్తితో
బాస్ తప్పు చేసి ఈ తప్పును ప్రశ్నించడము నీ ఎదురుగా ఎదిరించాల్సిన అవసరం లే, ఇది నా అబ్జర్వేషన్ అని చెప్తే నీ అబ్జర్వేషన్లో ఎన్ని లోపాలు ఉన్నాయో, ఎంత చీప్గా నువ్వు అబ్జర్వ్ చేశావో, నువ్వు మాట్లాడిన మాటలు ఎంత తక్కువ విలువ కలిగినవటో అని గుర్తు చేసి ఇంకెప్పుడు మనం బాస్ను ప్రశ్నించకూడదు అనేటట్టు చేసి ఇంకెప్పుడు ప్రశ్నించకుండా చేయడం అనే ఎమోషనల్ అబ్యూజ్నే గ్యాస్ లైటింగ్ అంటారు. ఈ గ్యాస్ లైటింగ్ ద్వారా మనిషి ఏం చేస్తాడంటే తన మీద తనకు అనుమానం, ట్రస్ట్ లేకపోవడం, విపరీతమైన ఆందోళన గురిగాడం, డిప్రెషన్లో పడిపోవడం, తన కంటికి కనిపించిన వాస్తవాలు నిజం కాదేమో అన్న ఒక పిచ్చి భ్రమలో ఉండిపోవడం చేస్తారు. యాక్చువల్లీ యువతల వాళ్ళ ఉద్దేశం కూడా అదే, నేనే సరిగా ఆలోచించట్లేదేమో, మా బాస్ చెప్పింది కరెక్టేనేమో అనిపిస్తుంది. యాక్చువల్గా స్పష్టంగా అక్కడ బాస్ తప్పు ఉంటుంది, భర్త తప్పు ఉంటుంది, నీ స్నేహితుడు తప్పు ఉంటుంది. కానీ వీళ్ళందరూ గ్యాస్ లైటింగ్ అనే ప్రక్రియ ద్వారా, ఒక సైకలాజికల్ టెక్నిక్ ద్వారా తన తప్పును కప్పిపుచ్చుకొని అడిగిన వాడిదే తప్పని గట్టిగా వాదించి ఇంకెప్పుడు ప్రశ్నించకుండా చేసుకుని తమ అధికారాన్ని కంటిన్యూగా సాగిస్తారు. ఇలాంటి వాళ్ళు ఫ్యామిలీలో ఉంటారు, రిలేషన్షిప్లో ఉంటారు, స్నేహితుల్లో ఉంటారు, ఆఫీస్లో ఉంటారు, రాజకీయాల్లో ఉంటారు, సినిమాల్లో ఉంటారు, ఎక్కడెక్కడ సామాజిక సంబంధాలు ఉన్నాయో అన్ని చోట్ల ఈ గ్యాస్ లైటింగ్ ద్వారా అవతల వ్యక్తిని నోరెత్తకుండా చేయగలిగిన ప్రక్రియను ఉపయోగించుకొని వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. ఇట్లాంటి గ్యాస్ లైటింగ్ వాళ్ళు ఎవరైనా మనకు ఎదురైతే, మన అనుభవంలో ఎప్పుడైనా వీళ్ళు గ్యాస్ లైటింగ్ చేస్తున్నారు నన్ను, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బాగా వచ్చి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చి ఉంటావు, నువ్వు ఏదైనా ఒక పర్ఫార్మెన్స్ చేయాలనే ప్రయత్నం చేసి ఉంటావు, అయితే అవతల వాడు పోటీదారుడి కంటే నువ్వు బాగా చేసావని తెలిసినప్పుడు వాడు వచ్చి నువ్వు రెండు తప్పులు చేసావు, అనవసరంగా చేయకుండా ఉండాల్సింది, చేయకుండా ఉంటే నీకు ఎన్ని మంచి మార్కులు వచ్చేవో, అస్సలు నేను అనుకున్నాను నువ్వు ఇవి చేయవేమో అనుకున్నాను, అయినా ఇంత తెలిసిన వాడికి ఎందుకు చేసావు తప్పులని, అన్నీ కరెక్ట్ చేసిన వాడు కూడా నేను ఇన్ని తప్పులు చేశానా అని అనిపించే భావన కలిగించి తన కాన్ఫిడెన్స్ను పోగొట్టి ఆ తర్వాత కాంపిటీషన్లో ఆ కాన్ఫిడెన్స్ లో కాన్ఫిడెన్స్తో పర్ఫామ్ చేయకుండా నాకు పోటీకి నిలబడకుండా చేసే ఒక అద్భుతమైన స్ట్రాటజీ ఇది గ్యాస్ లైటింగ్. ఇంకెలా ఉంటాయి సార్ క్యారెక్టరిస్టిక్స్? సో ఈ మనుషులు విపరీతమైన అథారిటీ కలిగిన వాళ్ళు ఉంటారు. తప్పు చేసినా ఎక్కడా నేను తప్పు చేశానన్న ఫీలింగ్ ఎక్కడ బయటపడనివ్వరు. పూర్తిగా వాళ్ళ పవర్ని ఇతరుల మీద ఉపయోగించుకొని వాళ్ళు చేస్తున్నది నిజమే అనే భ్రమ అవతల వాళ్ళకు కూడా కల్పిస్తారు. నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, తెలివైన ప్రశ్నను కూడా తెలివి తక్కువ ప్రశ్నగా ప్రూవ్ చేస్తారు. ఇది చేయడం వల్ల ప్రశ్నించేవాడు తన ప్రశ్న మీద తనకు అనుమానం, ఈసారి సరైన ప్రశ్న ఉన్నా సరే వెనక్కి తగ్గి ఇక ప్రశ్నించకుండా జీవితంలో ఆగిపోతాడు. అవతల వాడికి కావాల్సింది కూడా అదే. సో ఇలాంటి లక్షణాలతో అవతల వాళ్ళు వీళ్ళని తొక్కేసి నొక్కేసి డెవలప్ కాకుండా, గొంతు నొక్కేసి టాలెంట్ను తొక్కేసి బయటికి రాకుండా చేస్తారు. అయితే ఇది చాలామంది రియలైజ్ కారు. ఎందుకంటే ఈ గ్యాస్ లైటింగ్ చేసే వ్యక్తులు లేని ప్రూఫ్లు చూపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కనపడలేదే నీకు ఎట్లా కనిపించింది, అవును నన్ను కలిశాడు కానీ ఈ విషయం చెప్పలేదే నీకెందుకు ఎట్లా అనిపిస్తుంది, మేము నవ్వాము కానీ నీ గురించి కాదే, ఇవన్నీ చెప్పిన తర్వాత నేనే అనవసరంగా ఆలోచిస్తున్నానా అని అవతల వాళ్ళ చేత అనిపించి వాళ్ళు కొంచెం యాంగ్జైటీకి ఆందోళన గురి చేసేలా చేసి అప్పటి నుంచి వీళ్ళని చూసిన ప్రతిసారి తప్పించుకుని నేనే తిరగాలనే భావన కల్పించి. మీరు ఇలా చెప్తుంటే ప్రతి ఒక్క ఆడియన్కి మనసులో మీరు చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ క్వాలిటీస్ నా చుట్టుపక్కల ఉన్నాడు ఈడే కదా, ఈడి గురించే ఈడే భలే చెప్పారే అని అనుకుంటారు. ఆడియన్కి కూడా వస్తుందండి మనసులో, లోపల మనసులో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉండేటువంటి వాళ్ళందరూ కంటి ముందు కనిపిస్తూ ఉన్నారు. కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తారు చూడండి, మీరు చెప్పేటప్పుడే ఆలోచనలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. అరే నేను ఇలా నా జీవితాన్ని నష్టపోతున్నాను, ఇది ఈ వీడియో అన్నా చూపించాలి ఎలా అయినా సరే వీడికి, ఆ ఫలానా వాడి వల్ల నా జీవితం ఇట్లా నాశనం అయిపోతుందని. ఎమోషనల్ అబ్యూజ్కి గురైనటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు, వాళ్ళు అనుకుంటున్నారు కూడా ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అది తెలుస్తుంది నాకు. సో ఈ గ్యాస్ లైటింగ్ అన్న ఆయుధాన్ని ఉపయోగించి మీ సంబంధాల్లో ఎవరైనా మిమ్మల్ని తొక్కేస్తున్నట్టు కనిపిస్తే దీని నుంచి బయటపడాలంటే
అంటే మీరు ఇది ఎప్పుడైతే గుర్తించారో, నెంబర్ వన్, బిలీవ్ ఇన్ యువర్ గట్ ఫీలింగ్. మీకు ఆత్మవిశ్వాసం లేకపోతే, నాదే తప్పన్న ఫీలింగ్ కలిగినప్పుడు, ఇక్కడ గ్యాస్ లైటింగ్కి గురైతే వేరే చోట కూడా అదే భావనతో మీరు ప్రశ్నించడానికి భయపడచ్చు. కాబట్టి గట్ ఫీలింగ్ నమ్మండి. రెండవది, డాక్యుమెంట్ ఎవ్రీథింగ్, క్యాప్చర్ అన్న మాటల్ని ఓ ఫోటో ద్వారానో, డాక్యుమెంట్ ద్వారానో, సాక్ష్యం ద్వారానో, మూడో వ్యక్తి ఎవరైనా ఉండటం వాళ్ళ పక్కన, నాది తప్పు లేదు, నాకు పిచ్చి లేదని తెలియడానికైనా మీకు ఏదైనా ఒక సాక్ష్యం కలిగి ఉండాలంటే మీరు ఏ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడకండి. మాట్లాడితే అవతల వాళ్ళు నీది పిచ్చి అని ప్రూవ్ చేయగలరు. ఒక సాక్ష్యం ఏదైనా సరే ఆ ఎవిడెన్స్తో మాట్లాడండి. థర్డ్ ఈజ్ దాట్ షేర్ విత్ ద పీపుల్. మీరు అనుకున్నవి మీరు బాగా నమ్మిన వ్యక్తితో షేర్ చేయండి. ఆ వ్యక్తి మీది భ్రమణ వాస్తవమా అని మీరు మీ మంచి కోరుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు చెప్తారు. ఈ మూడు పద్ధతులు పాటించడం ద్వారా మొట్టమొదట యూ విల్ రియలైజ్, నేను ఆ గ్యాస్ లైటింగ్కి గురి అవుతున్నానా, డిమ్ చేసి వాళ్ళు డిమ్ చేయలేదని, నేనే చేశానని, నాకు అలా కనిపిస్తోందని చెప్తున్నారా అని మనకి ఎప్పుడైతే రియలైజ్ అయిందో అప్పుడు మీ కాన్ఫిడెన్స్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎలా గుర్తించాలి సార్? అసలు అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి, అట్లాంటి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి? సింపుల్, మీరు ఎప్పుడైనా ఏదైనా అడుగుదామని మీ వాయిస్ రేజ్ చేసిన ప్రతిసారి ఎండింగ్ ఆఫ్ ద డిస్కషన్ ఆర్గ్యుమెంట్గా మారి మీ వాయిస్ని మీరే వెనక్కి తగ్గించుకొని వెనక్కి వెళ్ళిపోయే సందర్భాలు, ఇప్పుడు ఒక వ్యక్తితో మీరు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు మీరు పాయింట్ రేజ్ చేసిన మీరే మీ పాయింట్ని వెనక్కి తీసుకొని, వెనక్కి మీ కాన్ఫిడెన్స్ను తగ్గించుకొని అట్లా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు రెండు కంటే ఎక్కువ వస్తున్నాయనంటే ఖచ్చితంగా మీరు గ్యాస్ లైటింగ్ గురవుతున్నారని. అవతల ఉన్నాడు తప్పు అని ఖచ్చితంగా, అంటే నిన్ను నొక్కేస్తున్నాడు అని. ఒకసారి అంటే సరే, రెండు సార్లు కంటే నేను అడుగుదామనుకున్న ప్రతిసారి నేను అడగకుండా నాదే తప్పను నేను వెనక్కి వస్తుంటే. రెండవది, కంటికి కనిపించిన విషయాలు నీకు మాత్రమే కనిపించాయి, ఎవరికి కనిపించలేదని ఎప్పుడైతే అన్నారో, ఒక్కసారి అంటే పర్లేదు, నిజంగానే మన ప్రతి ఒక్కరూ ఏదో భ్రమ గురవుతుంటాం, కానీ మీరు అవతల వాళ్ళ తప్పు ఎత్తి చూపినప్పుడే మీ కంటికి కనిపించేది వాస్తవం కాదని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తారో, అప్పుడు కూడా మీరు గ్యాస్ లైటింగ్ గురవుతున్నారని గుర్తు. అంటే సాక్ష్యము, ఆర్గ్యుమెంట్, ఈ రెండు విషయాల్లో మీదే తప్పు అని ఫైనల్గా డిస్కషన్ క్లోజ్ అయిందంటే మీరు దాదాపు గ్యాస్ లైటింగ్ గురవుతున్నారు అని అర్థం. అయితే అందుకే నేను ఎందుకు రెండు సార్ల కంటే ఎక్కువ అని అన్నానంటే, మొదటిసారే మీరు నిర్ణయానికి రాకుండా ఈ అనుభవం ఖచ్చితంగా నాకు ఎదురైందని కన్ఫర్మ్ కావడానికి రెండు సార్లు మూడు సార్లు ఒకే వ్యక్తితోనే, దట్స్ ఇంపార్టెంట్, అప్పుడు మీకు నేను ఇక్కడ బలవుతున్నాను అని అర్థం అవుతుంది. ఇది అర్థం చేసుకున్న ప్రతిసారి నేను చెప్పాను ఇందాక, ఎవిడెన్సెస్తోను, గట్ ఫీలింగ్తో, తర్వాత బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ షేర్ విత్ యువర్ పర్సనల్ ఫ్రెండ్, దెన్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ ఐడెంటిఫైయింగ్ ఇస్ ద ఫస్ట్ టర్నింగ్. ఇప్పుడు అవతలు ఉన్నాడు గ్యాస్ లైటింగ్ చేస్తున్నాడు, ఆడికి బుద్ధి చెప్పాలి అంటే ఎట్లా సార్? అయితే బుద్ధి చెప్పడం అంటే ఎవిడెన్స్, ఎవిడెన్స్ అంతే. నీకు ఎవిడెన్స్ లేకపోతేనే కదా, ఇంతకుముందు నేను చూసినప్పుడు లేదే, ఇప్పుడు ఉన్న అంటున్నావు, అప్పుడు కూడా లేదు, ఇప్పుడు నీకు ఎట్లా కనిపిస్తుందో తెలియదు అని అంటారు. నీకు ఎవిడెన్స్ లేదుగా. ఎవిడెన్స్ యూ కెన్ క్రియేట్ ఆర్ ఎవిడెన్స్ ఆఫ్ ఎ పర్సన్, ఎవరైనా వ్యక్తి ముందర ఉండగా. ఫర్ ఎగ్జాంపుల్, నేను నీతో ఒకటి ఆర్గ్యూ చేద్దాం అనుకున్నా, ఒక్కడివి చేయకు, నీకు బాగా తెలిసిన వ్యక్తి పక్కన ఉండగా చేయి, అప్పుడు ఆ వ్యక్తి సాక్షి. ఎస్, ఒక్కడివి చేస్తే ఓడిపోయి వెనక్కి వస్తావు ప్రతిసారి. సో నారాజు, ఏదైనా ఒకే వ్యక్తితో మీరు రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతుంటే, మీరు మూడు సార్లు ఏదైనా వాళ్ళ తప్పుని ఎత్తి చూపాల్సిన పరిస్థితి వస్తే, మూడు సార్లు మీదే తప్పు అని మీరు వెనక్కి తగ్గుతున్నారంటే అది మొట్టమొదటి సిగ్నల్ మీరు గ్యాస్ లైటింగ్ గురవుతున్నారు. రెండవది, మీరు దీని నుంచి బయటపడాలంటే ఎప్పుడైనా సరే ప్రూఫ్ చూపించిన తర్వాత, ఎవిడెన్స్ క్రియేట్ చేసి చూపించిన తర్వాత అవతల వ్యక్తి ఆ ప్రూఫ్ను వ్యతిరేకిస్తే ఇన్నాళ్ళు మీరు గ్యాస్ లైటింగ్కి గురైనట్టే గుర్తు. సో తెలిసిన వ్యక్తి పక్కన ఉంచుకొని కొంతకాలం పాటు అబ్జర్వ్ చేసి మీరు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలి. ఎందుకంటే మీకు బాగా తెలిసిన దగ్గర వ్యక్తులు, మీ బాస్లు లేదా మీ స్నేహితులు, చాలా కాలంగా మీతో పాటు ఉన్నవాళ్ళు, రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, ఒక్కసారిగా మీరు ఇది గ్యాస్ లైటింగ్ అనుకుని భ్రమపడి మళ్ళీ మీరు పొరపాటు చేశారనుకోండి,
మీ రిలేషన్షిప్ బ్రేక్ అయితే మళ్ళీ రాదు. సో మళ్ళీ ట్రై చేయాలంటే నెల రోజుల లోపల ప్రతిరోజు కలిసే వ్యక్తితో 3 సార్ల కంటే ఎక్కువ ఈ అనుభవానికి గురైతే మీరు గ్యాస్ లైటింగ్ గురవుతున్నట్లు. ఎస్, మీరు సాక్ష్యం సృష్టించినా సరే ఆ సాక్ష్యం కూడా తప్పని అవతల వాళ్ళు వాదిస్తుంటే, ఇలాంటివి మీకు 3 నెలల పాటు మీరు అబ్జర్వ్ చేస్తే, ఏ రిలేషన్షిప్ అయినా 3 నెలలు పెద్ద టైం ఏం కాదు, 3 నెలల పాటు ఇది అబ్జర్వ్ చేస్తే, అంటే ఓపెన్ మైండ్తో అబ్జర్వ్ చేయాలి. అంటే అనుమానంతో అబ్జర్వ్ చేస్తే అన్నీ మనకు కావాల్సిన సాక్ష్యాలే కనిపిస్తాయి. ఓపెన్ మైండ్తో అబ్జర్వ్ చేసినప్పుడు అప్పుడు ఇది గ్యాస్ లైటింగ్ అని గుర్తుపడినప్పుడు మీ అప్రోచ్ మారిపోతుంది. ఎప్పుడైతే అప్రోచ్ మారుతుందో రిజల్ట్స్ మారిపోతాయి. ఎస్, వెరీ డీటెయిలింగ్ నాలెడ్జ్ అండి. చాలా డీప్గా ఆలోచిస్తే తప్ప అంత మంచి నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ రాదు. నో వర్డ్స్ రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాలెడ్జ్, థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది, నేను కొత్తది ఒకటి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ప్రతి ఒక్కరికి ఒక మానసిక సమస్య అనేది ఉంటుంది. కొంతమంది బాహాటంగానే చెప్తారు ఎలా అంటే నేను దీంతో సఫర్ అవుతున్నాను అని. అటువంటి వాళ్ళు మన షోలో ఇన్వైట్ చేద్దాం అని అనుకుంటున్నాను నేను కొంతమందిని. ఎందుకంటే వాళ్ళని మనం ఎప్పుడైతే లైవ్లో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామో దానివల్ల ఎక్కువ ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది చాలామంది. సో అభ్యంతరం లేదు అనుకునేటువంటి వాళ్ళు మీకు మా షోలో పార్టిసిపేట్ చేద్దాం అని అనిపిస్తే, సమస్య ఏదున్నా సరే, మానసిక సమస్యలకు సంబంధించి ఏదున్నా సరే, సమస్య కాదు మనకు చర్చకు అనుకూలమైన అంశం ఏదైనా చర్చించాలి, చర్చకు అనుకూలమైనటువంటి అంశాలు ఉన్నా కూడా మీరు మా షోలో పార్టిసిపేట్ చేయాలి అని అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి రావచ్చు. మా షోకి హైదరాబాద్లో ఉంటుంది మా స్టూడియో, సో మీరు అక్కడికి రావచ్చు. లేదా హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళైనా సరే మీరు మాతో పార్టిసిపేట్ చేయొచ్చు. లేదు పర్సనల్గా కొంతమంది అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు మీ దగ్గర అపాయింట్మెంట్ కోసం, లేదంటే పర్సనల్ కోచింగ్ కావాలనుకుంటారు 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అని. ఇప్పుడు సెలబ్రిటీస్ ఏ విధంగా అయితే మీ దగ్గర కోచింగ్ తీసుకుంటూ ఉన్నారో, ఈవెన్ నాలాంటి వాళ్ళు కూడా కోచింగ్ కూర్చొని తీసుకుంటూ ఉంటారు. సో అట్లా కొన్ని ఉంటాయి, అలాంటి వాళ్ళకు కూడా మీరు టైం ఇస్తారా, ఎలా ఉంటుంది, అండ్ విజువలైజేషన్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నాన్న తప్పకుండా మంచి ప్రపోజల్ చెప్పావును. ఎవరైనా సరే రకరకాల ఏజ్లో సామాజికంగా రకరకాలైన సమస్యలు ఎదుర్కొంటుండొచ్చు. కొన్ని విషయాలు చెప్పాలనుకుంటే వాళ్ళకి వేదిక దొరకకపోవచ్చు, ఆ ప్లాట్ఫామ్ని మనం క్రియేట్ చేయటం అనేది మంచి ఆలోచన. వాళ్ళు వస్తే మనం చర్చించి ఆ కేటగిరీలో ఉన్నవాళ్ళు, ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ నిజంగా మన సుమన్ టీవీ ఛానల్స్ వాళ్ళకి చాలా నాలెడ్జ్ని అందించిన వాళ్ళం అవుతాం. వి విల్ ఇన్వైట్ అండ్ విల్ డిస్కస్ ఇంకా లోతులు, కొత్త పార్శ్వాలు, న్యూ డైమెన్షన్స్ని కూడా మనం డిస్కస్ చేయొచ్చు. అలాగే ఎవరైనా అపాయింట్మెంట్ ఖచ్చితంగా ఫర్ కోచింగ్ కానీ కన్సల్టేషన్ ఉంటాయి సార్, వాటి నుంచి బయటపడలేరు. వాళ్ళు ఏంటంటే కోచింగే అవసరం వాళ్ళకి, అంటే కొన్ని థెరపీస్ చాలా అవసరం. ఇప్పుడు కొంతమందికి సిగరెట్ అలవాటు ఉండే, కొంతమంది మందు అలవాటు ఉండే, కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్లో నార్సిస్టిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, ఇన్బిల్ట్ లాగా వచ్చేసి ఉంటాయి, బట్ వాటికి థెరపీ అవసరం. అట్లా అందుకే కోచింగ్ అవి అడుగుతూ ఉన్నాం. కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను పర్సనల్గా కెరీర్ బిల్డ్ చేసుకుందామని మీ దగ్గర చాలా సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంటాను. ఇట్స్ అ కోచింగ్, పార్ట్ ఆఫ్ కోచింగ్. అవును, అట్లా సెలబ్రిటీస్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి తప్పకుండా వి ఇన్వైట్ దెమ్. ఎవరైనా అట్లా లైఫ్లోనే ముందుకెళ్ళాలన్న ఆలోచనలు రావడమే ఆలస్యం, మార్గాలు ఎన్నో కనిపిస్తాయి. సో అట్లా కలిసిన వాళ్లకు పర్సనల్ కోచింగ్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది. తర్వాత విజువలైజేషన్, బేసిక్ విజువలైజేషన్ సెషన్ ఏప్రిల్ 22 తారీఖున బేసిక్ 5 డేస్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ సెషన్లో అటెండ్ అయిన వాళ్ళు, అటెండ్ కాకముందు మేము ఏమనుకొని వచ్చామంటే అని వచ్చిన వాళ్ళు, అద్భుతమైన అనుభవాలు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లైఫ్ ఎలా టర్న్ అవుతుందో కానీ అందరికీ అనిపిస్తుంది, కానీ చాలా తక్కువ మంది జాయిన్ అయ్యి వాళ్ళు ప్రతిసారి ఒక మాట అంటుంటారు, నిజంగా నేను చాలాసార్లు వాయిదా వేశానండి, ఇప్పుడు నాకు అర్థమైంది, టైం వస్తే తప్ప ఒక్కొక్కరికి ఆ అదృష్టం కలగదని అని. కానీ ఒక్కసారి అటెండ్ అయితే అనుభవం అద్భుతంగా ఉంటుంది. ఏప్రిల్ 22 తేదీన 5 రోజుల పాటు జరిగే బేసిక్ ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ సెషన్ అటెండ్ అయినప్పుడు లైఫ్ న్యూ డైమెన్షన్ ఎలా ఉంటుందో చూడొచ్చు. డెఫినెట్గా అండి, ఏప్రిల్ 22 తారీఖు విజువలైజేషన్ క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే మీకుండేటువంటి సామాజిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది, కెరీర్లో ఎదగడానికి అవకాశం ఉంటుంది.
సో ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. షూ ఆల్ ద బెస్ట్. మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను రామ్ గారి టీమ్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.